హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఐఏఎస్, థింక్ ఐఏఎస్ థింక్ తారా. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈ సెషన్లో మనం మన ఆర్ట్ అండ్ కల్చర్ క్లాసెస్లోని నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా. పెనిన్సులర్ ఇండియా ఆర్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా, దక్షిణ భారతదేశంలో టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో అది ఏ విధంగా ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది, ఆరిజిన్స్, రూట్స్ అండ్ దాంతోపాటుగా డిఫరెంట్ స్టేజెస్ అండ్ దాంతోపాటు డిఫరెంట్ స్టైల్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం దిస్ పర్టిక్యులర్ సెషన్లో. సో ఈ సెషన్లో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ద ఆరిజిన్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా ఆర్ పెనిన్సులర్ ఇండియా ఎవరి టైంలో స్టార్ట్ అయిందో మనం మాట్లాడతాం. ఎలా అయితే మనకి నగారా స్టైల్, నార్త్ ఇండియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేటువంటిది గుప్తాస్ టైంలో ఎమర్జ్ అవ్వడం అనేటువంటిది జరిగిందో అండ్ సబ్సిక్వెంట్లీ మెనీ సబ్ స్కూల్స్ అనేటువంటివి ఎమర్జ్ అవ్వడం అనేది జరిగిందో యాజ్ పార్ట్ ఆఫ్ నగారా స్టైల్, సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా ఆర్ పెనిన్సులర్ ఇండియాలో పల్లవాస్ టైంలో టెంపుల్ కన్స్ట్రక్షన్ ఒక డిస్టింక్టివ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేటువంటిది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో దాని గురించి మనం మాట్లాడదాం. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, వేరియస్ స్టేజెస్ ఆఫ్ ప్రొగ్రెషన్ ఆర్ ఎవల్యూషన్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా. మనం నగారా స్టైల్కి వేరియస్ స్టేజెస్ అనేటువంటి ఫైవ్ ఇంపార్టెంట్ స్టేజెస్ మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్ సౌత్ ఇండియాలో భాగంగా ఫోర్ ఇంపార్టెంట్ స్టేజెస్ ఏవైతే ఉంటాయి వాటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహేంద్ర గ్రూప్ కానీ, నరసింహ గ్రూప్ కానీ, రాజసింహ గ్రూప్ కానీ అండ్ దాంతోపాటు నందివర్మన్ గ్రూప్ కానీ వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడదాం. అండ్ దాంతోపాటు డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ఇంపార్టెంట్ స్టైల్ ఏంటి అంటే ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేయాలి. దీన్ని చోళా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనే పేరుతో కూడా పిలుస్తాం. పల్లవాస్ యొక్క యూనో డిక్లైన్ అనేటువంటిది స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే చోళాస్ పవర్ సీట్లోకి ఎంటర్ అవ్వడం అనేటువంటిది జరిగిందో ఒక డిస్టింక్టివ్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు వాళ్ళ అవసరాలకి అభిరుచులకు తగినట్టుగా స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. అకార్డింగ్ టు దర్ ఇంట్రెస్ట్ అండ్ అకార్డింగ్ టు దర్ నీడ్స్ వాళ్ళు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ద్రవిడియన్ స్టైల్ ఏదైతే ఉందో విచ్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా, దాని గురించి మనం మాట్లాడదాం. అండ్ దాంతోపాటుగా త్రీ అదర్ స్టైల్స్ ఏవైతే ఉంటాయో, వన్ ఈస్ వేసారా స్టైల్ విచ్ థ్రైవ్డ్ అండ్ ఫ్లరిష్డ్ ఇన్ ద సబ్సిక్వెంట్ పీరియడ్స్ ఇన్ ద సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా. సెకండ్ థింగ్ వచ్చేసి నాయకా స్టైల్, దాని గురించి మనం మాట్లాడాలి. థర్డ్ వచ్చేసి విజయనగర స్టైల్, విజయనగర పాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కాలంలో ఇన్ ద మిడివల్ టైమ్స్ దిస్ పర్టికులర్ స్టైల్ ఏదైతే ఉంటుందో అది థ్రైవ్ అవ్వడం అనేటువంటి జరిగింది, ఫ్లరిష్ అవ్వడం అనేటువంటి జరిగింది. సో ఇవన్నీ మనం మాట్లాడుకుంటే సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి మీకు పూర్తి స్థాయిలో అర్థమైనట్టే. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఓన్లీ ఆరిజిన్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా, వేరియస్ స్టేజెస్ ఆఫ్ ఇట్స్ ఎవల్యూషన్ అండ్ ప్రొగ్రెషన్ అండ్ ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ ఇట్స్ వేరియస్ ఫీచర్స్ విత్ డయాగ్రామ్స్తో మనం చాలా చక్కగా మాట్లాడదాం. అండ్ ద అదర్ పార్ట్ ఏదైతే ఉంది, వేసారా స్టైల్, నాయకా స్టైల్ అండ్ విజయనగర స్టైల్ ఏవైతే ఉంటాయో వాటిని నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మనం చాలా చక్కగా క్రొనలాజికల్ మేనర్లో డీటెయిల్డ్గా ఇన్డెప్త్ ఆల్ ది టాపిక్స్ని చక్కగా మనం మాట్లాడుకుంటున్నాం ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా. మెయిన్స్లో క్వశ్చన్స్ వస్తే ఎలా డయాగ్రమెటికల్గా రిప్రజెంట్ చేయొచ్చు, ఫ్లో చార్ట్స్ అనేటువంటి ఎలా గీయొచ్చు, స్కిమాటిక్ డయాగ్రామ్స్ అనేటువంటి ఏ విధంగా గీయొచ్చు, అదర్ ఆస్పిరెంట్స్ కంటే మీకు ఎడ్జ్ అనేటువంటి మీరు ఎలా తీసుకోవచ్చు, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్ దీస్ ఎఫర్ట్స్ మీకు ఉపయోగపడుతున్నాయని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఏం చేద్దాం, సో ఆరిజిన్స్ అండ్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ప్రొగ్రెషన్ ఇన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వినండి అమ్మా. రైట్, సో బిఫోర్ అండర్స్టాండింగ్ ద ఆరిజిన్స్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా, యూ నీడ్ టు అండర్స్టాండ్ దెన్ కాంటెంపరీ పొలిటికల్ ఆస్పెక్ట్స్ అండ్ పొలిటికల్ హిస్టరీ. ఆ సమయంలో రాజకీయ చరిత్ర ఏదైతే ఉందో దాని గురించి మీరు అర్థం చేసుకోవాలి, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో ఎలా అయితే ఇన్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా అండర్ ద రెయిన్ ఆఫ్ గుప్తాస్ ఒక డిస్టింక్టివ్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ లేదా ద కన్స్ట్రక్షన్ ఆఫ్ స్ట్రక్చరల్ టెంపుల్స్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందో, నగారా స్టైల్ అనేటువంటిది ఎమర్జ్ అవ్వడం అనేటువంటిది జరిగిందో, అదే సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో అలాగే ఒక డిస్టింక్టివ్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎవరి కాలంలో స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగిందంటే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ పల్లవాస్ ఆఫ్ కంచి. కంచి ఎమర్జ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టెంపుల్ టౌన్ అండ్ సెంటర్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ డ్యూర్ ద టైమ్ ఆఫ్ పల్లవాస్ అమ్మ. సి, ఇఫ్ యూ క్లోజ్లీ లుక్ ఎట్ ద జోగ్రఫీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఆల్ టుగెదర్, దేర్ ఆర్ మెనీ డిఫరెంట్ డినాస్టీస్, వేరియస్ డినాస్టీస్, దే ట్రై టు హోల్డ్ పవర్ ఓవర్
సమ్ పార్ట్స్ ఆఫ్ రీజియన్స్, నాట్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్, అంటే భారత ఉపఖండంలోని కొన్ని ప్రాంతాల మీద పట్టు కోసం చాలా డినాస్టీస్ విపరీతంగా ట్రై చేయడం అనేది జరిగింది. ఒకదాంతో ఒకటి కాంపిటీషన్లోకి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ది ఫర్టైల్ ఇండో గ్యాంజెటిక్ వ్యాలీ చూసుకోండి ఇన్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ యునో ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్స్ పాస్ అయ్యేటటువంటి రీజియన్స్ ఏవైతే ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మధురా హియర్, అండ్ దాంతోపాటు ఇక్కడ మీకు తక్షశిల మీరు చూసుకున్నా, లేకపోతే పెషావర్ మీరు చూసుకున్నా, ఇంపార్టెంట్ యునో సిల్క్ రూట్ అండ్ దాంతోపాటు అదర్ ట్రేడ్ లింక్స్ ఏవైతే ఉంటాయో ఫాలో అయ్యేటటువంటి ప్రాంతాలు, వాటిని ఇంత మండలోకి తెచ్చుకోవడానికి చాలా డినాస్టీస్ ప్రయత్నం చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ద ఫెర్టైల్ రివర్ వ్యాలీస్ యాజ్ వెల్, ఫర్ ఎగ్జాంపుల్ ద రివర్ వ్యాలీస్ ఆఫ్ గోదావరి, కృష్ణ, అండ్ దాంతోపాటు కావేరి, తుంగభద్ర, ఈ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా తమ కంట్రోల్లోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. అండ్ దాంతోపాటు ట్రేడ్కి ఒక ఇంపార్టెంట్ క్యాటలిస్ట్గా పనిచేసేటటువంటి కోస్టల్ సిటీస్ ఆర్ పోర్ సిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా తమ మండలోకి తెచ్చుకోవడానికి, ఆ దగ్గరలో ఉండేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా తమ మండలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేయడం అనేది జరిగింది. ఇఫ్ యూ క్లోజ్ లుక్ ఎట్ ద పొలిటికల్ హిస్టరీ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా, సంగం పీరియడ్ మీరు చూసుకుంటే సంగం పీరియడ్లో 3 ఇంపార్టెంట్ డినాస్టీస్ మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ది సంగం లిటరేచర్ మెన్షన్స్ ద వర్డ్ ఆఫ్ మువెందర్. మువెందర్ ఇస్ ఎ తమిళ్ వర్డ్ దట్ సింప్లీ మీన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ 3 చీఫ్స్, వన్ ఈజ్ చోలాస్, సెకండ్ వన్ చేరాస్, థర్డ్ వన్ వచ్చేసి పాండ్యాస్, ఇజ్ంట్ ఇట్? సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళ రాజ్యంలో భాగంగా ఫెర్టైల్ రివర్ ప్లేన్స్ ఏవైతే ఉంటాయి అక్కడ ఒక సిటీని కంట్రోల్లోకి తెచ్చుకునేవాళ్ళు, అండ్ దాంతోపాటు ఒక పోర్ట్ సిటీని కూడా తమ మండలోకి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఈవెన్ తర్వాత వచ్చినటువంటి యూనో దిస్ యూనో పల్లవాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఏం చేయడం అనేటటువంటిది జరిగింది, ఫెర్టైల్ కావేరీ రివర్ వ్యాలీ ఏదైతే ఉంటుందో దాన్ని తమ కంట్రోల్లో పెట్టుకోవడమే కాకుండా ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ, పల్లవా పోర్ట్ సిటీ మామల్లపురం ఆర్ మహాబలిపురం అని చెప్పి అంటాం. సో పల్లవాస్ యొక్క క్యాపిటల్ ఏంటి అంటే కంచి ఆర్ కాంచీపురం. కంచికి కరెక్ట్గా ఒక అరౌండ్ 50-60 కిలోమీటర్స్ దూరంలో ఈ మహాబలిపురం అనేటటువంటిది కనిపించడం అనేది జరుగుతుంది. దట్ సర్వ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నో పోర్ట్ సిటీ, ఏన్షియంట్ పోర్ట్ సిటీ ఆఫ్ పల్లవాస్. అర్థమైందా? సో వాట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ యునో ద స్ట్రగుల్ అండ్ కంటెస్ట్ బిట్వీన్ డిఫరెంట్ డినాస్టీస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఫ్యూ పోర్షన్స్ ఆర్ ఫ్యూ రీజియన్స్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్, మెయిన్లీ రివర్ వ్యాలీస్ ఏవైతే ఉంటాయి, ఫెర్టైల్ రివర్ వ్యాలీస్ని తమ కంట్రోల్లోకి తీసుకురావడం ద్వారా దీస్ నో రిసోర్సెస్ ఏవైతే ఉంటాయి వాటిని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు అని చెప్పి డిఫరెంట్ డినాస్టీస్ భావించడం అనేటువంటిది జరిగింది. అందులో పల్లవులు కూడా ఒకరన్నమాట. ఈవెన్ పల్లవాస్ ఎవరైతే ఉన్నారో ద ఫెర్టైల్ కావేరీ వ్యాలీ ఏదైతే ఉంటుందో దాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడంలో భాగంగా దిస్ రీజియన్ ఆఫర్ చేసేటటువంటి రిచ్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో అండ్ దాంతోపాటు ట్రేడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళు అనుకోవడం అనేటువంటిది జరిగింది, రైట్? అండ్ హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ పల్లవాస్? సింహ విష్ణు was considered as the true founder of Pallavas ga manam cheppochu. Itana Kalabras a feudal dynasty valane odinchi imperial Pallava dynasty edaithe untundo dan establish cheyadam aitatvantadi jarigindi in the region of southern Andhra Pradesh ante present day Nellore Chittoor pranthalu and dadapadu northern Tamil Nadu region edaithe untundo you know with the capital of Kanchi. Kanchi cap rajdhani ga chesukoni నార్థన్ తమిళనాడు రీజియన్ కూడా తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడం అనేది జరిగింది. సదరన్ తమిళనాడు రీజియన్ పాండ్యా సెంటర్లో ఉండడం అనేది జరిగింది. సో కంప్లీట్ వీళ్ళకి యూనో కంటెస్టెంట్ స్ట్రగుల్ ఎవరితో ఉండేది అంటే దీస్ పల్లవాస్కి యూనో దీస్ చాలుక్యాస్ ఆఫ్ బాదామి ఎవరైతే ఉన్నారో, పులకేసిన్ సెకండ్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్స్ మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. చాలుక్యాస్ ఆఫ్ బాదామి అంటే డెక్కన్ ప్లాటో రీజియన్ ఏదైతే ఉందో దాన్ని రూల్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ ప్రాంతాన్ని దీస్ యూనో పాండ్యాస్ ఎవరైతే ఉన్నారో రూల్ చేయడం అనేది జరిగింది. అండ్ ప్రజెంటే కేరళ ప్రాంతాన్ని చారాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూల్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ చోళుల యొక్క మెజారిటీ ఆఫ్ ద రీజియన్ ఏదైతే ఉంటుందో దాన్ని పల్లవులు తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడం అనేటువంటిది జరిగింది. సో దిస్ పర్టిక్యులర్ పల్లవా డినాస్టీ, పల్లవాస్ ఆఫ్ కంచి, ఇంపీరియల్ పల్లవా డినాస్టీ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే సింహ విష్ణు. ఈజ్ కన్సిడర్డ్ ఎస్ ద ట్రూ ఫౌండర్ ఆఫ్ పల్లవా డినాస్టీగా మనం చెప్పొచ్చమ్మ. ఫ్రమ్ అరౌండ్ 575 AD టు 897 AD, 6th century టు 9th century మధ్యలో వీళ్ళు రూల్ చేయడం అనేటువంటిది జరిగింది పల్లవులు. అండ్ జస్ట్ లైక్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎలా అయితే ఇదే సమయంలో నగారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేటువంటి డిస్టింగ్టివ్ స్టైల్ అనేటువంటిది ఎమర్జవుతూ రావడం అనేది జరిగిందో, 5 stages ఎలా ఎవాల్వ్ అయిందని మనం మాట్లాడుకున్నాము. సో పల్లవాస్ సమయంలో కూడా డిస్టింగ్టివ్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో నో ద కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్ స్ట్రక్చరల్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో టెంపుల్స్ విత్ స్ట్రక్చర్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ద ఆరిజిన్స్ అండ్ సమ్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ విత్ రెస్పెక్ట్ టు పల్లవాస్ అండ్ ఎవ్రీథింగ్ మనం మాట్లాడాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే వేరియస్ స్టేజెస్ ఏవైతే ఉంటాయో, 4 important stages ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దిస్ పల్లవా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆర్ ద ఎవల్యూషన్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా ని మనం వేరియస్ కేటగిరీస్గా క్లాసిఫై చేయొచ్చు, డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ ఏంటి అంటే మహేంద్రవర్మన్
స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మహేంద్రవర్మన్ గ్రూప్ అనే పేరుతో కూడా పిలుస్తాం. మహేంద్రవర్మన్ వాజ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ పల్లవ రూలర్స్. అండర్ హిమ్ ద పల్లవాస్ బికెమ్ ఏ మేజర్ పొలిటికల్ పవర్గా మనం చెప్పొచ్చు. ఇతనికి చాలా టైటిల్స్ ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్, మత్త విలస అనే టైటిల్ ఉండేది, చిత్రకరపులి అనేటటువంటి టైటిల్ ఉండేది, అండ్ దాంతోపాటు లలితాంకుర అనేటువంటి టైటిల్ ఉండేది, అండ్ దాంతోపాటు గుణభార, దట్ ఈస్ నో ధర్మం కలిగినటువంటి వాడు, జాలి కలిగినటువంటి వాడు అనేటటువంటి ఒక టైటిల్ అనేటువంటి ఉండేది, అండ్ చెత్తకారి, దట్ ఈస్ టెంపుల్ బిల్డర్ అనేటువంటి టైటిల్ కూడా ఆయనకు ఉండేది, అండ్ దాంతోపాటు విచిత్ర చిత్త, దట్ ఈస్ క్యూరియస్ మైండెడ్ అనేటువంటి టైటిల్ కూడా ఆయనకు ఉండమనేటువంటిది జరిగింది. చాళుక్యన్ కింగ్ అయినటువంటి పులకేశిన్ సెకండ్తో ఈ బ్యాటిల్ ఆఫ్ పుల్లలూరు ఏదైతే ఉంటుందో దానిలో పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఓకేనా? సో ఈ బ్యాటిల్లో చాళుక్యన్ కింగ్ అయినటువంటి పులకేశిన్ సెకండ్ గెలుస్తారు. ఈయన యూనో మహేంద్రవర్మన్ ఎవరైతే ఉన్నారో, మహేంద్రవర్మన్ ఫస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది. తమిళ లిటరేచర్కి ఈయన చాలా చాలా కంట్రిబ్యూట్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మ. ఫర్ ఎగ్జాంపుల్, పోయిట్స్ లైక్ అప్పార్ అండ్ సంబంధార్, ఇలాంటి పోయిట్స్ని ఈయన ప్యాటర్నైజ్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ హీ హిమ్సెల్ఫ్ వాజ్ ఆల్సో ఏ గ్రేట్ యూనో పోయిట్గా మనం చెప్పొచ్చు. సంస్కృతంలో ఈయన మత్త విలస ప్రహాసన అనేటటువంటి యూనో వర్క్ అనేటువంటి చేయడం అనేటువంటి జరిగింది, వర్క్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఓకేనా? సో మహేంద్రవర్మన్ గ్రూప్ ఏదైతే ఉందో దిస్ ద ఫస్ట్ స్టేజ్గా మనం చెప్పొచ్చు. సెకండ్ ఇంపార్టెంట్ స్టేజ్ ఏంటి అంటే నరసింహ గ్రూప్. నరసింహ గ్రూప్ ఆర్ మామల్లా గ్రూప్ కింద కూడా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ సమయం ప్రజెంటే తమిళనాడులోని మహాబలిపురంలో చాలా చాలా యూనో కన్స్ట్రక్షన్స్ అనేటటువంటివి ఇదవ్వడం అనేటటువంటిది జరిగింది, కమిషన్ చేయడం అనేటువంటి జరిగింది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ యూనో ఫేజ్ ఏంటి అంటే రాజసింహ గ్రూప్. This is third important stage of evolution of temple architecture in southern part of India. This Rajasimha style of architecture began under the reign of Narasimha Varman II or Rajasimha, there are two titles kuda untai. So you know Aishwarya temple gaani, Mukunda temple gaani, the Shore temple at Mahabalipuram gaani, the Kailasa temple of Kanchi gaani, Vaikuntha Perumal temple edaithe undo Kanchi lo, so ivanni ee kaalamlo construct cheyabadam anetuvantadi jarigindi. And the next important, last important లాస్ట్ ఇంపార్టెంట్ గ్రూప్ ఆర్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏంటి అంటే నందివర్మన్ గ్రూప్గా మనం చెప్పొచ్చు. నందివర్మన్ గ్రూప్ ఆఫ్ ఆర్కిటెక్చర్, నందివర్మన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్గా మనం చెప్పొచ్చు అనమాట. సో ద బేసిక్ డిస్టింక్టివ్ ఆస్పెక్ట్స్ అనేటువంటి చెప్తాను, మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అంటే మహేంద్రవర్మన్ గ్రూప్ యొక్క మేజర్ ఫీచర్స్, నరసింహ గ్రూప్ యొక్క మేజర్ ఫీచర్స్, రాజసింహ గ్రూప్ యొక్క మేజర్ ఫీచర్స్, నందివర్మన్ గ్రూప్ యొక్క మేజర్ ఫీచర్స్, అండ్ దాంతోపాటు వేరియస్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో అవి, అండ్ వీలైతే కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఏమైనా ఉంటే వాటి గురించి కూడా మీరు మెన్షన్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఓకేనా? సో మహేంద్రవర్మన్ గ్రూప్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, రాక్ కట్ టెంపుల్స్ అమ్మ. రాతిని తొలిచి దేవాలయాలుగా మార్చడం అనేటటువంటిది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ గుర్తుపెట్టుకోండి. నరసింహ గ్రూప్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే మోనోలిథిక్ రథాసమ్మ. ఒక చారియట్ రూపంలో టెంపుల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో జరగడం అనేటువంటిది జరిగింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్గా మనం చెప్పొచ్చు. అండ్ రాజసింహ గ్రూప్ ఏదైతే ఉంటుందో దీని యొక్క ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే యూనో ఎవల్యూషన్ ఆఫ్ స్ట్రక్చరల్ టెంపుల్స్. టెంపుల్స్ విత్ ఎ స్ట్రక్చర్ ఈ సమయంలోనే స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. వెరీ ఇంపార్టెంట్. అండ్ నందివర్మన్ గ్రూప్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే డిక్లైన్ ఆఫ్ పల్లవా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. టెంపుల్స్ ఏవైతే ఉంటే వాటి యొక్క సైజు చిన్నగా మారడం అనేటువంటిది జరిగింది. టెంపుల్స్ యొక్క ఆర్నమెంటేషన్ తగ్గడం అనేటటువంటిది జరిగింది. ఇన్నోవేషన్ ఏదైతే ఉంటుందో తగ్గడం అనేటువంటిది జరిగింది ఈ కాలానికి వచ్చేటటువంటి సమయానికి. సో పల్లవాస్లో ఫస్ట్ గ్రేట్ అండ్ ఇంపార్టెంట్ ప్యాట్రోన్ ఆఫ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ మహేంద్రవర్మన్. ఇతని కాలంలోనే పల్లవాస్ ఒక ఇంపార్టెంట్ పొలిటికల్ పవర్గా ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. ఇతని కాలంలో ఎటువంటి టెంపుల్స్ కన్స్ట్రక్ట్ కాబట్టాయి? రాక్ కట్ టెంపుల్స్ కన్స్ట్రక్ట్ కాబట్టాయి. తర్వాత నరసింహ గ్రూప్, అనదర్ ఇంపార్టెంట్ స్టైల్ ఆఫ్ పల్లవ ఆర్కిటెక్చర్ లేదా మామల్లా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని కూడా దీన్ని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. రైట్. సో మోనోలిథిక్ రథాస్ ఏవైతే ఉంటాయో ఈ మాదిరిగా టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది జరిగింది. రాజసింహ గ్రూప్లో స్ట్రక్చర్ టెంపుల్స్ ఏవైతే ఉంటే వాటి యొక్క కన్స్ట్రక్షన్ జరిగింది. అండ్ నందివర్మన్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఈ సమయంలో డిక్లైన్ అనేటటువంటిది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది పల్లవా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్కి. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు డీటెయిల్డ్గా ఆల్ ది స్టేజెస్ ఏవైతే ఉంటాయి వాటి గురించి మాట్లాడదాం, వినండి అమ్మా. సో వేరీ స్టేజెస్ ఆఫ్ ఎవల్యూషన్ ఏవైతే ఉన్నాయి, ఫోర్ ఇంపార్టెంట్ స్టేజెస్ అమ్మ, నేను మళ్ళీ చెప్తున్నాను ఒకసారి వాటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వినండి. ఫస్ట్ ఇంపార్టెంట్ స్టైల్ని మనం ఏం చెప్పుకున్నాం, మహేంద్రవర్మన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లేదా మహేంద్రవర్మన్ గ్రూప్ అనే పేరుతో మనం పిలవడం అనేటువంటి జరుగుతుందని చెప్పుకున్నాం. సో ఆల్వేస్ రిమెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ మహేంద్రవర్మన్ గ్రూప్ ఏంటి అంటే రాకెట్
టెంపుల్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రాయిని తొలిచి దేవాలయాలుగా మార్చడం అనేటటువంటిది జరిగింది. అండ్ టెంపుల్స్ బిల్ట్ ఇన్ ద మహేంద్రవర్మన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వాటిని ఏం పేరుతో పిలిచేవాళ్ళంటే మండపాస్ అనే పేరుతో పిలవడం అనేటువంటిది జరిగింది. ఏం పేరుతో పిలిచేవాళ్ళు? మండపాస్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. దీస్ మండపాస్ ఏవైతే ఉన్నాయి దేవర్ పిల్లర్డ్ వరండాస్గా మనం చెప్పొచ్చు. సో చివరిగా గర్భగృహ ఏదైతే ఉంటుందో అది ఉండే. చూడండి ఇక్కడ చూడండి, దిస్ ఇస్ వాట్ యునో మండపాగా మనం చెప్పొచ్చు. ఇవన్నీ పిల్లర్డ్ వరండాస్గా మనకు కనిపిస్తే చివరన చిట్ట చివరన ఒక గర్భగృహ మాత్రం ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ మహేంద్రవర్మన్ గ్రూప్ మనం మాట్లాడితే ఎగ్జాంపుల్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. రాక్ కట్ టెంపుల్స్ అట్ మహాబలిపురం, రాక్కట్ టెంపుల్స్ అట్ మహాబలిపురం. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే త్రిమూర్తి మండప ఆఫ్ మండగ్గపట్టు, త్రిమూర్తి మండప. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే పంచపాండవ మండపం అట్ పల్లవరం, పంచపాండవ మండపం. చూసారా టెంపుల్ని మండపం అనేటటువంటి పేరుతో పిలవబడుతూ ఉండడం అనేటువంటి జరిగింది. వేరాజ్ మీకు నగర స్టైల్లో మండపం అంటే దట్ ఈస్ అసెంబ్లీ హాల్ అమ్మ, అది వేరు. ఇది ఎంటైర్ టెంపుల్ని మండపాస్ పేరుతో పిలవబడడం అనేటువంటి జరిగింది డ్యూరింగ్ ద మహేంద్రన్ యూనో మహేంద్రవర్మన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్గా మనం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మహేంద్ర విష్ణు మండప, మహేంద్ర విష్ణు మండప ఆఫ్ మహేంద్రవాడి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లలితాంకుర్ పల్లవేశ్వర్ గృహ టెంపుల్ గృహ మండప. చూసారు టెంపుల్ని మండపాస్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరిగింది. రాక్కట్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటిది, రాయిని తొలిచి దేవాలయాలుగా మార్చడం అనేటువంటిది జరిగింది. దిస్ వాట్ మహేంద్రవర్మన్ గ్రూప్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సెకండ్ ఇంపార్టెంట్ స్టైల్ ఆర్ గ్రూప్ ఏంటి అంటే నరసింహ గ్రూప్ ఆర్ మామల్లా గ్రూప్ ఆర్ మామల్లా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ కింద మనం దీన్ని చెప్పొచ్చు, రైట్? సో ఇప్పుడు ఏముండేది, యాజ్ యూజువల్ మండపాస్ ఏవైతే ఉన్నాయో మండపాస్ దట్ ఈస్ టెంపుల్స్తో పాటు రథాస్ ఏవైతే ఉంటాయో అవి ఆడవడం అనేటటువంటిది జరిగింది. మండపాస్ అండ్ రథాస్ రెండు ఈ పర్టికులర్ టైంలో కనిపించడం అనేటటువంటి జరుగుతుంది. ఈ మండపాస్ ఏవైతే ఉంటాయో దే బికేమ్ మోర్ ఆర్నమెంటల్. చాలా అందంగా తయారు చేయబడ్డం అనేటువంటి జరిగింది విత్ పిల్లర్స్ బిల్ట్ ఆన్ లయన్స్ హెడ్స్. లయన్స్ హెడ్స్ మీద నో హెడ్ ఆకారం ఏదైతే ఉందో దాని మీద పిల్లర్స్ ఏవైతే ఉంటాయో కన్స్ట్రక్ట్ చేయబడడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ వరాహ మండప, మహిషాసుర మండప, పంచపాండవ మండప ఇవేవైతే మహాబలిపురంలో మనకు కనిపిస్తాయి, ఇవన్నీ ప్రామినెంట్ ఎగ్జాంపుల్స్ కింద మనం చెప్పొచ్చు. సో మండపాస్ ఉండేవి అండ్ దాంతోపాటు రథాస్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఉండేవి. దే ఆర్ మోనోలిథిక్ ష్రైన్స్, మోనోలిథిక్ రథాస్గా మనం చెప్పొచ్చు. దేవర్ బిల్ట్ ఆఫ్ గ్రానైట్స్. సో యూనో పిల్లర్డ్ హాల్స్ ఏవైతే ఉంటాయి వాటి పక్కన ఈ రథాస్ ఏవైతే ఉంటాయి, ఇదిగోండి ఇదొక రథ, ఇదొక రథ, ఈ పక్కన ఇది చూసారా ఇదొక రథ, ఈ రథాస్ ఏవైతే ఉంటాయో కన్స్ట్రక్ట్ చేయబడడం అనేది జరిగింది. చూడండి ఇది ద్రౌపది రథ అన్నింటికంటే చిన్నదా, దాని పక్కన ఉన్నటువంటి అర్జున రథ, దాని పక్కనే భీమరథ, దాని పక్కన ఉన్నటువంటి ధర్మరాజు రథ, దాని పక్కన ఉన్నటువంటి నకుల సహదేవ రథ, అన్నింటికంటే పెద్దది ఏంటి ధర్మరాజు రథ ఏదైతే ఉంటుంది అన్నింటికంటే పెద్ద మహాబలిపురంలో మనకు కనిపిస్తుంది. ద్రౌపది రథ అన్నింటికంటే చిన్నదిగా మనం చెప్పొచ్చు అనమాట. అర్థమైందా? వెస్టర్న్ ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీటిని సెవెన్ పగోడాస్ ఆర్ సెవెన్ రథాస్గా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. యాజ్ దే ఆర్ సెవెన్ ఇన్ నెంబర్గా మనం చెప్పొచ్చు, ఓకేనా? సో ద్రౌపది రథ, ధర్మరాజు రథ, భీమరథ, గణేష రథ ఇలా మనకు కనిపిస్తాయి అనమాట. అర్థమైందా? దిస్ ఆల్ అబౌట్ నరసింహ ఆర్ మామల్ల స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గ్రూప్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే రాజసింహ, సారీ మహేంద్రవర్మన్ సెకండ్ ఎవరైతే ఉన్నారో అతని సమయంలో దీని యొక్క, సారీ నరసింహవర్మన్ సెకండ్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క సమయంలో కన్స్ట్రక్షన్ కాబడ్డం అనేటటువంటి జరిగింది. సో ఈ సమయంలో పల్లవాస్ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఆర్ పల్లవాస్ స్టైల్ పీక్ స్టేజ్కి చేరుకోవడం అనేటువంటి జరిగింది, ఆ జెనీత్ స్టేజ్కి చేరుకోవడం అనేటువంటి జరిగింది అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం విత్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేటువంటి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. టెంపుల్స్ని బ్రిక్స్, వుడ్ స్టోన్స్ లాంటి మెటీరియల్స్ వాడి కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఎగ్జాంపుల్స్ కింద మనం మాట్లాడితే చూడండి ఇక్కడ మనకి షోర్ టెంపుల్ అట్ మహాబలిపురం చూడండి. సో మనకి పర్ఫెక్ట్ టెంపుల్ కింద మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఐశ్వర్య టెంపుల్, ముకుంద టెంపుల్, షోర్ టెంపుల్ అట్ మహాబలిపురం, ద కైలాస టెంపుల్ ఆఫ్ కాంచి అండ్ వైకుంఠ పెరుమాళ్ టెంపుల్ ఏవైతే ఉంటాయో చూడండి, ఒక బౌండరీ వాల్ అండ్ దాంతోపాటు గేట్వే
ఇక్కడ ఒక టెంపుల్, పెర్ఫెక్ట్ టెంపుల్, ఇలాంటివన్నీ స్టార్ట్ అవ్వడం అనేటువంటి జెనిత్ స్టేజ్ చేరుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి నందివర్మన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్. ఈ సమయంలో పల్లవ ఆర్కిటెక్చర్ అనేటువంటిది డిక్లైన్ అవ్వడం అనేటువంటి జరిగింది. డిక్లైన్ అయింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే టెంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క సైజ్ రిలేటివ్గా చిన్నగా మారడం అనేది జరిగింది. నో దేవర్ కంపారిటివ్లీ స్మాలర్ ఇన్ సైజ్ అండ్ లెస్ ఆర్నమెంటెడ్. ఆర్నమెంటేషన్ తగ్గడం అనేది జరిగింది, ఇన్నోవేషన్ తగ్గడం అనేటువంటి జరిగింది. ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడితే ముక్తేశ్వర టెంపుల్ అండ్ దాంతోపాటు మాతంగేశ్వర టెంపుల్ ఆఫ్ కంచి. ఓకేనా? సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఆల్ దీస్ నో స్టేజెస్ అండ్ ఎవల్యూషన్ అండ్ ఆరిజిన్ గురించి మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఏం చేస్తానంటే ఐ విల్ ఎండ్ దిస్ పర్టిక్యులర్ సెషన్ హియర్. రేపటి సెషన్లో మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఆర్ చోలా స్టైల్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఒక్కసారి క్విక్గా రివిజన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను, వినండి. జస్ట్ లైక్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో నగారా స్టైల్ గుప్తాస్ పీరియడ్లో ఎలా స్టార్ట్ అవ్వడం అనేటటువంటి జరిగిందో, టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా ఎవరి సమయంలో స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది, పల్లవులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సమయంలో స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది. సో పల్లవ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దానిలో వేరియస్ స్టేజెస్ మనకు కనిపిస్తాయి. జస్ట్ లైక్ నగారా స్టైల్ మనం లాస్ట్ క్లాసెస్లో ఎలా అయితే 5 స్టేజెస్ మనం మాట్లాడామో, ఇక్కడ మనకి 4 స్టేజెస్ అనేటటువంటి మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్ మహేంద్రవర్మన్ స్టైల్ ఆర్ మహేంద్రవర్మన్ గ్రూప్, ఇట్ వాజ్ ఫాలోడ్ బై నరసింహ గ్రూప్ ఆర్ మామల్ల గ్రూప్గా మనం చెప్పొచ్చు. నరసింహ గ్రూప్ ఆర్ మామల్ల గ్రూప్ వర్ యాక్చువల్లీ ఫాలోడ్ బై రాజసింహ గ్రూప్గా మనం చెప్పొచ్చు. రాజసింహ గ్రూప్ వాజ్ యాక్చువల్లీ ఫాలోడ్ బై నందివర్మన్ గ్రూప్గా మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్కి వచ్చేటప్పటికీ మహేంద్రవర్మన్ గ్రూప్లో టెంపుల్స్ని ఏమని పిలిచేవాళ్ళు, మండపాస్ పేరుతో పిలవడం అనేది జరిగింది. అండ్ ఈ మండపాస్ రాక్ కట్ టెంపుల్స్గా ఉండేవి. వెరాజ్ దిస్ పర్టిక్యులర్ స్టేజ్, దట్ ఈస్ నరసింహ గ్రూప్ ఆర్ మామల్ల గ్రూప్కి వచ్చేటప్పటికి ఏం జరిగింది, 2 ఇంపార్టెంట్ కేటగిరీస్ మనకు కనిపిస్తాయి. మండపాస్, దట్ ఈస్ టెంపుల్స్ కనిపిస్తాయి. అండ్ దాంతోపాటు మోనోలిథిక్ రథాస్ ఏవైతే ఉంటాయో అవి కనిపించడం అనేటువంటి జరిగింది. మహాబలిపురంలో మనకి 7 ఇంపార్టెంట్ రథాస్ కనిపించడం అనేది జరిగింది. 7 పగోడాస్ అనే పేరుతో కూడా వెస్ట్రన్ ఆర్టిక్స్ చెప్పడం అనేది జరుగుతుంది. అందులో లార్జెస్ట్ ధర్మరాజ రథ అయితే అన్నింటికంటే స్మాలెస్ట్ ద్రౌపది రథ. సో దట్ ఈ యాక్చువల్లీ సింబలైజెస్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్యాట్రియార్కీ డ్యూరింగ్ పల్లవ టైమ్గా మనం చెప్పొచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి, రాజసింహ గ్రూప్. ఈ సమయంలో ఫర్ ద ఫస్ట్ టైం టెంపుల్స్ విత్ ఎ స్పెసిఫిక్ స్ట్రక్చర్ స్టార్ట్ అవ్వడం అని జరిగింది. టెంపుల్ కన్స్ట్రక్షన్, పల్లవ స్టైల్ ఆఫ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది పీక్ ఆర్ జెనిత్ స్టేజ్కి చేరుకోవడం అనేది జరిగింది. లాస్ట్ వన్ వచ్చేసి నందివర్మన్ గ్రూప్. ఈ సమయంలో డిక్లైన్ ఆఫ్ పల్లవ నో స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేటువంటి మనం చూడొచ్చు. ఎందుకంటే టెంపుల్స్ యొక్క సైజ్ రిలేటివ్లీ చిన్నగా మారడం అనేటువంటి జరిగింది, ఆర్నమెంటేషన్ తగ్గడం అనేటువంటి జరిగింది, డిగ్రీ ఆఫ్ ఇన్నోవేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా ఈ సమయంలో మనకి తగ్గడం అనేటువంటిది జరిగింది, రైట్? ఒకవేళ మీకు ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ మీద కానీ, లేకపోతే సింపుల్గా చెప్పాలంటే మనకి యూనో టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా మీకు క్వశ్చన్ వచ్చింది అనుకోండి, హౌ యూ కెన్ రిప్రజెంట్ దిస్ పర్టిక్యులర్ ఎవల్యూషన్ ఈజీలీ, వెరీ ఒక స్కిమాటిక్ డయాగ్రామ్ ద్వారా మీరు ఎలా రిప్రజెంట్ చేయొచ్చు. ఫస్ట్ ఇదిగోండి, ఇక్కడ మీరు ఏం చేస్తారు, మహేంద్రవర్మన్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దాని గురించి మెన్షన్ చేస్తారు. సెకండ్ వచ్చేసి నరసింహ గ్రూప్ ఆర్ మామల్ల గ్రూప్ ఏదైతే ఉంటుందో దాని లేకపోతే స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మెన్షన్ చేస్తారు. థర్డ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం మెన్షన్ చేస్తారు, రాజసింహ గ్రూప్ అని చెప్పి మెన్షన్ చేస్తారు. అండ్ లాస్ట్ ఫైనల్గా వచ్చేటప్పటికి దిస్ పర్టిక్యులర్ నందివర్మన్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దాన్ని మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తారు. దిస్ పర్టిక్యులర్ మహేంద్రవర్మన్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఇక్కడ రాక్ కట్ టెంపుల్స్ అనేటువంటి ఉండేవి అని చెప్పి మెన్షన్ చేస్తారు ఇక్కడ సింపుల్గా. అండ్ దాంతోపాటు టెంపుల్స్ వర్ టర్మ్డ్ యాజ్ మండపాస్ అని చెప్పి చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తారు మీరు, మండపాస్ ఏవైతే ఉంటాయో మండపాస్తో పాటు మోనోలిథిక్ రథాస్ ఏవైతే ఉంటాయో అవి ఎగ్జిస్టెన్స్లో ఉండేవి అని చెప్పి మెన్షన్ చేస్తారు. రాజసింహ గ్రూప్లోకి పీక్ ఆర్ జెనిత్ స్టేజ్కి పల్లవా స్టైల్ అనేటటువంటి చేరుకుందని చెప్పి మెన్షన్ చేస్తారు. అండ్ దాంతోపాటు టెంపుల్స్ అనేటటువంటివి బ్రిక్స్తోను వుడ్తోను స్టోన్తోను కన్స్ట్రక్ట్ చేయబడ్డాయని చెప్పి మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇంకా మీరు ఈజీగా ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయి వాటిని కూడా మెన్షన్ చేస్తే మీకు ఇంకా మంచి ఎడ్జ్ అనేటటువంటిది ఉంటుంది. ఇలా స్కిమాటిక్ డయాగ్రామ్స్ ద్వారా ఈజీగా ఎవల్యూషన్ మీరు చేయొచ్చు. నందివర్మన్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ రాసేటప్పుడు డిక్లైన్ ఆఫ్ పల్లవ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ మెన్షన్ చేస్తారు. అండ్ సెకండ్ వచ్చేసి స్మాలర్ సైజెస్ ఇన్ టెంపుల్స్ అండ్ స్మాలర్ టెంపుల్స్ అని మెన్షన్ చేస్తారు. అండ్ దాంతోపాటు లెస్ ఆర్నమెంటేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మెన్షన్ చేస్తారు. అండ్ లెస్ ఇన్నోవేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తారు. లేకపోతే ఇంకొక స్కిమాటిక్ డయాగ్రామ్ అనేటటువంటిది మీకు ఎగ్జాంపుల్ కింద ఇస్తాను, జాగ్రత్తగా చూడండి. సో యూ కెన్ రిప్రజెంట్ దిస్ ఎవల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా కూడా మీరు రిప్రజెంట్ చేయొచ్చు. సో వై ఐఎమ్ టెల్లింగ్ ఆల్ ఆఫ్ దిస్ టు యూ, బికాజ్ యూ నీడ్ టు హ్యావ్ ఎన్ ఎడ్జ్. Because you are following Tara AS YouTube channel, because you have subscribed to Tara AS YouTube channel, you are sharing our videos with your friends and fellow aspirants, you are liking our videos, you are actually
కామెంటింగ్ ఆన్ యువర్ వీడియోస్ యూ నీడ్ టు హ్యావ్ యువర్ హ్యావ్ ఎన్ ఎడ్జ్ ఇన్ యువర్ మెయిన్స్ రైట్. సో అందుకే స్కిమాటిక్ డయాగ్రామ్స్ ఇవన్నీ కూడా మీకు నేను చెప్తున్నాను. సో ఇక్కడ ఏం చేస్తారు, పల్లవా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆర్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా అని అక్కడ మెన్షన్ చేసి, హౌ యూ కెన్ రిప్రజెంట్ ఫోర్ స్టేజెస్ జస్ట్ లైక్ దిస్ మహేంద్రవర్మన్ గ్రూప్ రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నరసింహ గ్రూప్ ఆర్ మామల్ల గ్రూప్, నెక్స్ట్ వచ్చేసి రాజసింహ గ్రూప్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నందివర్మన్ గ్రూప్ అని చెప్పి మెన్షన్ చేస్తారు. ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయి వాటిని ఇక్కడ పాయింట్ వైజ్గా మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తారన్నమాట. అర్థమైందా? ఇలా కూడా మీరు చక్కగా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా? చక్కగా. సో మంచి డయాగ్రామ్ ద్వారా మీరు రిప్రజెంట్ చేస్తే మీకు తప్పకుండా ఎడ్జ్ అనేటటువంటిది వస్తుంది. బెటర్గా మీకు ఎక్కువ మార్క్స్ అనేటటువంటివి ఫెచ్ అయ్యే అవకాశం అనేటటువంటిది ఉంటుంది, మీ ఆన్సర్కి వాల్యుడేషన్ అనేటటువంటిది దొరుకుతుంది. సో చక్కగా మన క్లాసెస్ అన్ని ఫాలో అవ్వండి, మీకు చాలా చాలా వాల్యుడేషన్ ఉంటుంది. మెయిన్స్లో మంచిగా మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి, ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు, ఏ విధంగా కీవర్డ్స్ అర్థం చేసుకోవాలి, ఏ విధంగా ఆన్సర్ రైటింగ్ అప్రోచ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నేను మీ క్లాసెస్లో చెప్తాను. ప్రతిదీ ద స్కిల్ సెట్ ఏదైతే ఉంటుందో, మచ్ రిక్వైర్డ్ స్కిల్ సెట్ ఏదైతే ఉందో దాని మీద నేను బిల్డ్ చేస్తాను. ఓకేనా? సో వీలైతే మన సెషన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అమ్మా. బాయ్ నాన్న.